అలాగే నమస్తే అండి. సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఛాన్స్ దొరికితే జగన్మోహన్ రెడ్డికి జల్ని స్థాయి మామూలు జాకీ లేడు, భయంకరమైన జాకీ లే. అతడు ఈరోజు కూడా అంతే మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏంటా అని చెప్పేసి వస్తే, సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 14,000 కోట్ల రూపాయలు, వాటిలో సంబంధించి ఒక రెండు సంక్షేమ అంటే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసాడు. ఆ డబ్బులు ఎంతో ఏంటో చెప్పడో, పూర్తి విశ్లేషణ ఉండదు, అంతా సగం విశ్లేషణ. అందుకే సగం మేధావులు అనేది మేము, అంతా సగం విశ్లేషణ. ఏది పూర్తిగా చెప్పడో ఎవరికి అర్థం కాదు, ఆ విశ్లేషణ ఎందుకు చేస్తారో కూడా ఎవరికి అర్థం కాదు. ఒకసారి సగం నుంచి వినిపెడతా, ఎలాగ సగం విశ్లేషణ చేశాడు కాబట్టి నేను కూడా సగం నుంచి వినిపెడతాను, మళ్ళీ పూర్తిగా వినిపిస్తే టైం బొక్క. మాఫీ చేస్తానని చెప్పినటువంటి డబ్బులు చివరి విడత డబ్బులు ఆగిపోయింది. అంటే ఒక 10 లక్షలు సందర్భంలో అకస్మాత్తుగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్ననే అకస్మాత్తుగా ఆసరా డబ్బులు, ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు ఏదైతే గతంలో తీసుకున్నటువంటి రుణాలని 4 విడతల్లో మాఫీ చేస్తానని చెప్పినటువంటి డబ్బులు చివరి విడత డబ్బులు ఆగిపోయింది. అంటే ఒక 10 లక్షల లోన్ తీసుకున్నట్టు ఒక్కరికి 100,000 రూపాయలు, అట్లాగే 20,000 చెప్పిన 25,000 చెప్పిన వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాక్ట అట్లాంటి విడత చివరి విడత డబ్బులు అకౌంట్లో పడ్డాయి. అట్లాగే విద్యా దీవెన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అనమాట, ఆ డబ్బులు ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయి. ఈ రెండు పథకాలకి డబ్బులు రిలీజ్ చేయడం అన్నటువంటిది తాజాగా జరిగింది. తాజాగా జరిగింది కరెక్టే, ఎంత పడింది? ఆసరా స్కీమ్ కింద వేయాల్సిన అమౌంట్ ఎంత, వేసింది ఎంత? విద్యా దీవెన కింద వేయాల్సింది ఎంత, వేసింది ఎంత? అది కూడా చెప్పి విశ్లేషణ చెప్తే బాగుండేది అంటున్నా. నువ్వు మొదట్లో బాగానే విశ్లేషణ చెప్పుకోవచ్చు, బాగానే తెలుగుదేశం కావాలని అడ్డుపడింది, డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పేరు లేకుండా వేరే వాళ్ళతో తీపిచ్చింది, అడ్డుపడ్డారు అడ్డుకున్నారు, ఈ సొల్లంతా బాగానే చెప్పు. లాస్ట్లో ఆ రెండు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత వెయ్యాలి అమౌంటు, వేయాల్సిన అమౌంట్ ఎంత, వేసిన అమౌంట్ ఎంత, మిగిలిన డబ్బులు ఏవైనాయి అది కూడా మనం అడగాలి. వేసిన అమౌంట్ ఎంత, ఆసరా స్కీమ్ కింద ఇవ్వాల్సింది ఎంత ఒకసారి నీకు చూపిస్తా, ఇక్కడ నీకు డిస్ప్లే చూపిస్తా, ఒకసారి చూడు, ఇక్కడ ఒక ఫోటో పెట్టాను చూడు. ఆసరా స్కీమ్ కింద 6,394 కోట్లు ఇవ్వాలి, ఎంతనా 6,394 కోట్లు, ఇచ్చింది ఎంత 1,480 కోట్లు. మిగిలిన డబ్బులు ఏమైపోయినారంటే దానికి సమాధానం ఉండవు. దాని గురించి మనం ప్రస్తావం తేమో, ఆసరాకి డబ్బులు వేసాడు, ఎక్కడి నుంచి వేసాడు, ఎంత ఇవ్వాలి ఎంత వేసాడు? 14,000 కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వే చెప్పావా? 14,300 అన్నావు, 14,300 కూడా కాదు, 14,165 కోట్లు. ఇక ఇక్కడ ఫోటో పెడుతున్నా, ఆల్రెడీ చూసుకో. ఆసరా స్కీమ్కి 6,394, వైఎస్ఆర్ కళ్యాణ మస్తుకి 78 కోట్లు, తర్వాత జగనన్న విద్యా దీవెన అదే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అన్నావు కదా, దానికి సంబంధించి 708 కోట్లు ఇవ్వాలి. అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది 1,294, వైఎస్ఆర్ చేయూత 5,060 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 629, మొత్తం కలిపితే 14,165 కోట్లు. ఇప్పుడు విద్యా దీవెన కింద అదే ఫీజు రియంబర్స్మెంట్ ఒక 500 కోట్లు, తర్వాత ఆసరా స్కీమ్ కింద ఒక 1,480 కోట్లు రిలీజ్ చేశాడు. విద్యా దీవెనకి ఇవ్వాల్సింది ఎంత, 708 కోట్లు, ఎంత ఇచ్చాడు 500, మరి మిగిలిన 200 కోట్లు ఏమైపోయి ఇంకా అక్కడ లెక్కేసుకుంటే ఇంచుమించు 5,900 కోట్లు కదా, సారీ 6,394 కోట్లకి ఇచ్చింది ఎంత 1,480, మరి మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి అన్న, ఇంచుమించు ఒక 5,000 కోట్ల రూపాయలు, 4,900 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, దాని గురించి విశ్లేషణ ఎందుకు చేయట్లా, నువ్వు చేయాలి కదా, అంతే అవుతుంది అనుకుంటా. 6,394 కోట్లలోంచి 1,480 తీసేస్తే 4,910 కోట్లు ఎంత ఉంటుంది, దగ్గర దగ్గర అంతే ఉంటుంది. లెక్కలు సరిగా రావు, మళ్ళీ ఇది కూడా తప్పు చెప్తున్నాడు అనుకో మాకంటే, నాకు వచ్చిన కాడికి చెప్తున్నా. మరి మిగిలిన డబ్బుల గురించి చెప్పకుండా మనకి ఎందుకు జాకీలు వేసుకుని బాకలు వేసుకుని భుజాన్ని ఎత్తుకుని మోసేస్తామని మేము అడుగుతున్నాం. నువ్వు ప్రాపర్ విశ్లేషణ చేయి, కరెక్ట్గా చేయి, తప్పులేదు. ఇగో ఇంత ఎత్తానన్నావు కదా, నువ్వు ఇవ్వాల్సింది ఇంత ఉంది కదా, ఇంతే ఎందుకు వేయాలి, నువ్వేనా వాళ్ళకి ముష్టి వేస్తున్నావా? నువ్వు బట్టను నొక్కింది ఎప్పుడో నొక్కావు కదా, ఇప్పుడు 23 జనవరి నొక్కాడు. ఈ ఆసరా స్కీమ్కి సంబంధించి 23 జనవరి బట్టను నొక్కాడు. ఇది మే నెల, ఇంచుమించు 4 నెలలు అవుతుంది, ఇవి వాళ్ళ వరకు డబ్బులు వేయలేదు. దాని గురించి ప్రస్తావన వేసుకుంటే మాట నిలబెట్టేసుకున్నాడు జగన్, మాట అంటే మాటే, జగన్ పెద్ద మొగోడు. ఇది ఎక్కడ దగ్గరో మాకు అర్థం కావట్లా. అంటే ప్రతిదానికి నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తావు, నన్నే ఎందుకు అనాలంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తేకుండా నువ్వు భజన నువ్వు చేసుకుంటే ఎవ్వడ కాదండి. నువ్వు టీడీపీ ప్రస్తావన తేకుండా జగన్మోహన్ రెడ్డి జాకీలు వేసుకో, ఎన్నన్నా మాట్లాడుకో, ఎంత ఎలివేషన్ అన్న ఇచ్చుకో, ఏదన్నా మాట్లాడుకో, మాకు సంబంధం లేదు, అసలు ప్రస్తావన తిన్నాం. కానీ ప్రతి వీడియోలోని జగన్మోహన్ రెడ్డిని పొగడాలంటే తెలుగుదేశం పార్టీని తిడతావే, అంటే విమర్శిస్తావే. నేను దాని గురించి కదా ప్రస్తావించేది, అందుకే కదా చేసేది.
లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి వీడియోకి నేను మేము కూడా కౌంటర్ వీడియో చేయాలా, ఈజీగా చేయొచ్చు అనే తలా తోకలేని విశ్లేషణ చేయమాకండి. ప్రజలకి క్లారిటీగా వివరించే ప్రయత్నం చేయండి. మన ఏదో తెలివితేటలని ఇక్కడ చూపించామాకండి. ఇగో నువ్వు వేయాల్సిన అమౌంట్ ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, క్లారిటీ అంతే. దాని గురించి మాట్లాడండి రా అంటే మాట నాలి పెట్టేసుకున్నాడు, మాట అంటే మాటే, వీరాది వీరుడు, సూరాది సూరుడు, ఇవ్వాల్సిన దాంట్లో ఒక వంతు వేసాడు, దానికి కూడా భజన కార్యక్రమాలే. ఏమో మీలాంటి వాళ్ళు ఉండబట్టి కాదు రాష్ట్రం నాకిపోయింది, సర్వనాశనం అయిపోయింది మీలాంటి వాళ్ళు ఉండబట్టి కాదు. ఆ గొర్రెలు ఉన్నాయి కొన్ని పేటిఎం గొర్రెలు ఇంకా ఇంకా రెచ్చిపోతుంది, ఏవో డబ్బులు వేసాడు మాట అంటే మాట, ఇవ్వాల్సింది ఎంత అంటే దాని గురించి అప్పుడు సమాధానం చెప్పి ఇచ్చేయాడు అంటే మాటలు పెట్టేసుకున్నాడు. ఎందుకు అంత భజన అంటే మీలాంటి వ్యక్తులు చేసిన ప్రచారం వల్లే. మీరు ఒక తలాతోకాలను విశ్లేషణ చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అఫీషియల్లోనో లేదంటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లోనో వాళ్ళ ఫ్యాన్ పేజీలోనో వాళ్ళు తిప్పుకుంటారు. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పి నీకు తెలుసు, జనాలను పిచ్చోలు చేయడానికి కాకపోతే ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ విశ్లేషణ అంటున్నా నేను. నేను నీకు తెలీదా, జర్నలిస్టు కదా, నీకు తెలీదా ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత వేసారని వివరాలు నీకు తెలియవా? మరి మాట నిలబెట్టేసుకున్నాడో, మాట అంటే మాటే, ఎందుకు అంటున్నా అంటే ప్రజలు మరీ పిచ్చోళ్ళకి కనబడుతున్నారు వాటి మీకంటికి. వాళ్ళతో పాటు నీకు కూడా ఎంతో కొంత అమౌంట్ వచ్చే ఉంటుంది నేను అనుకుంటున్నా, వచ్చిందని నేను అనుకుంటున్నా కదా. ఎందుకు సాయి అన్న, ఉన్న పేరు ఎందుకు పోగొట్టుకుంటావు, మా ఓటు వాళ్ళతో ఎందుకు అనిపించుకుంటావు, ఎంతో చక్కగా చెప్పాలని చెప్పి చూస్తాం, చక్కగానే చెప్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మాట అరమాట అని ఉంటాం కానీ, లేదంటే జనరల్గా సామరస్యంగానో ఏదో ఒక డైలాగ్ ఒక పదం ఉంటుంది అది మాకు సరిగా రాదు. సరే తిట్లు లేకుండా బూతులు లేకుండా చెప్పాలనే ఉంటుంది మాకు కూడా, కానీ నువ్వు అది ఆ టైప్లో చెప్పించాలని చెప్పేసి నువ్వు అనుకోవే, ఆ టైప్లో విమర్శించాలని మాకు అనిపించదు నీ మాటలు విన్న తర్వాత. నువ్వు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతావు, ఆ లెవెల్లో మాట్లాడించుకుంటావు, మా చేత కూడా నువ్వు అలాగే మాట్లాడిపించుకుంటావు. కాబట్టి ఈ పనికిమాల విశ్లేషణ, ఈ పిచ్చ పిచ్చ మాటలు మానేయి. విశ్లేషణ చేస్తే నీకున్న సబ్జెక్ట్ తోటి, నీకున్న నాలెడ్జ్ తోటి లోతైన విశ్లేషణ, మంచి సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర, బాగా మాట్లాడతావు, రోజుకు 100-150 వీడియోలు చేస్తావు పొలవమని, అలా కూర్చొని ఆ బాణ పట్టేసుకుని అలా కూర్చొని వీడియో మీద వీడియో వీడియో మీద చిప్పట్టుకెళ్ళిపోండి, కెమెరా పెట్టండి, ఈ చిప్పట్టుకెళ్ళిపోండి, అమ్మది నమ్మ జీవితం మేము చేయలేము అన్ని వీడియోలు, అన్నీ 1 నిమిషం 2 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు ఏం చెప్తున్నారా అంటే నాకు తెలియదు. మనకున్న తెలివితేటలనే జనాల మీద రుద్దేసే ప్రయత్నం. నీ ఒపీనియన్ మా పైన రుద్దొద్దు, వాస్తవాలు చెప్పు, ఉన్న విషయాన్ని చెప్పు, ఒపీనియన్ వద్దు, నీ అభిప్రాయం మా మీద రుద్దొద్దు క్లారిటీగా. ఇంకెలా అంటే ఇక మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారంటారు, అడిగినా తప్పే లేదు, మీకేం రైట్స్ ఉన్నాయని అంటారు. ఒకవేళ మీకేం రైట్స్ ఉన్నాయని అడిగి పొలం అయితే కనుక మీకు కూడా రైట్స్లో, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడానికి, నాయకుల గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు, మాకు లేకపోతే మీకు లేనట్టే, మీకుంటే మాకు ఉన్నట్టే, అవునా కదా. సో మాట్లాడేటప్పుడు పూర్తి విశ్లేషణ చెయ్యి, సగం సగం చెయ్యి, మాకు ప్రజలను తప్పుదోవ పట్టించి మాకండి. ఇవ్వాల్సింది ఎంత, ఎగు ఇచ్చింది ఎంత, మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావా జగన్మోహన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పు. ఇవ్వాల్సిన 4,394 కోట్లు అయితే నువ్వు 1,480 కోట్ల రూపాయలు ఎందుకు వేసావు, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, ఎవరికి దారి మళ్ళించాం మనం, మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నావా, ఎవరికి ఇచ్చుకున్నావు, అది పాయింట్ అడుగు. వాళ్ళేదో స్క్రిప్ట్ పంపించారని చెప్పేసి నువ్వు నొక్కేసి ఆ అమౌంట్ చెప్పకుండా అక్షరాలు అంటే లెక్క చెప్పకుండా నొక్కేసాడమాట, అంటే చూసే జనం ఏమనుకుంటారో, ఓకే జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన కింద 708 కోట్లను వైఎస్ఆర్ ఆసరా కింద 6,394 కోట్లు మొత్తం వేసేయడం మరా, నువ్వు చెప్పే విధానం అదే కదా, జనం అలా అనుకోవాలనే కదా నువ్వు మాట్లాడింది, మరి ఇంక నీకెక్కడుంది విశ్వసనీయత విలువలు. నేను న్యూట్రల్గా ఉంటాను ఎవడని అనుకున్నా కానీ నన్ను ఏం చేయలేరు, నన్ను ఒక పార్టీకి ఆపాదించలేరు, ఎవడో నిన్ను ఒక పార్టీకి ఆపాదించట్లా, ఇలా అరాకొరా విశ్లేషణ చేసి సగం సగం విశ్లేషణ చేసి నీ అంతటా నువ్వే వైసీపీ కండువా తీసుకెళ్ళి మెల్లో చేసుకుంటున్నావు, అవునా కాదా. మరి ఇప్పుడు ఏమనాలి నిన్ను, ప్రజలకు డబ్బులు పడడం మంచిదే మంచి విషయమే, మేము కాదనట్లా, మేము కూడా 2 రోజులు పట్టి అదే అడుగుతున్నాం. ఏదైనా ఎన్నికల ముందు మీరు ప్రచారం చేశారు మాట్లాడారు మరి డబ్బుల సంగతి ఏమైందని చెప్పేసి అని మేము అడిగేది, ఇవాళ డబ్బులు పడ్డాయి సంతోషం, ఓకే మాట్లాడిన వాళ్ళే పడ్డారు అనుకుంటాం మేమైతే కనుక, మేము మాట్లాడిన వాళ్ళే పడ్డాయేమో అనుకుంటాం మేము, సరే అది మాకు అతిగా అనిపించినా కానీ ఓకే పక్కన పెట్టేది. మరి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా క్లియర్గా అమౌంట్ చెప్పాలి కదా, లెక్కలతో సహా చెప్తావు కదా బాగుంటుంది, ఇంకా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కదా.
మన టక్ మన ఏహెచ్ఐడి అంటే కింద కామెంట్లో ఏమనుకుంటారంటే జగన్ అంటే జగనే, మాట అంటే మాట, ఏహెచ్ఐడి మొత్తం మొత్తం వేయాలి, అందరూ 1% వేసాడు, 1 వంతు వేసాడు. మీలాంటి వాళ్ళు ఉండబట్టి అట్ట నడిచిపోతుంది అన్న, కానివ్వండి.